వెల్కమ్ బ్యాక్ సీతాదేవి గారు. థ్యాంక్ యూ అండి. సీతాదేవి గారు చెప్పండి, అంటే మన డైరీలన్నీ కూడా మన సహకార డైరీలన్నీ ఉండగా ఎక్కడో ఉన్న అమూల్ని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి మన పాలన్నీ ఇచ్చి మొత్తం ఆ లాభాలన్నీ కూడా గుజరాత్కి పంపించి పోని, అది గవర్నమెంట్ సహకారమే అనుకుందాం, ప్రజలకు వెల్ఫేర్కే వెళ్తాయి అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమానికి రావాల్సిన సొమ్ము తీసుకెళ్ళి గుజరాత్ ప్రజలకి అయినా పంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాస్తవంగా చెప్పాలంటే అమూల్ అనేది యాక్చువల్గా గుజరాత్ లో ఉన్న డైరీ వ్యవస్థలో అన్నిటినీ సంఘటితం చేసి అమూల్ పేరు పెట్టారండి. ఆ రోజున మన కురియన్ గారు ఎక్కడికక్కడ ఏ స్టేట్ కా స్టేట్ కి ఇండివిజువాలిటీ ఉండాలి, ఎక్కడికక్కడ డెవలప్ చేయాలి స్టేట్ లో పాల వెళ్ళు అనే పథకంతో ముందుకు వెళ్ళటం జరిగిందండి. అలా మనకి కురియన్ గారి సహకారంతో ఆ రోజున అమూల్ అనే బ్రాండ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి మనకు సహకారాలు అందటం వల్ల మనం డెవలప్ కాగలిగామండి. యాక్చువల్ గా ఇవాళ గుజరాత్ లో 3-4 డైరీలు ఉన్నాయండి, ఒకటి కాదు, మెహసానా, బనస్, సబర్మతి, బనస్కాంత, ఇవన్నీ ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా మన స్టేట్ లోకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాకి ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇవాళ ఇక్కడ పాడి వెళ్ళు డెవలప్ చేయాలని అంటున్నారు. మరి గతంలో ఎన్నో పథకాలు ఎన్నో విధానాలుగా తీసుకొచ్చినా, ఏ గవర్నమెంట్ తీసుకొచ్చినా కూడా మనకి ఎక్కడా కూడా సహకారం రాలేదు, పాలు పెరగటం లేదు, ఎక్కడా కూడా అన్ని కొనుక్కోవటం అవుతోంది, ఎక్కడికక్కడ పాడి పశువులను పోషించడం రైతులకు కష్టతరం అయిపోయి మానేయటం కూడా జరిగింది. అలాంటి వ్యవస్థలో అప్పటి నుంచి ఇప్పటి వరకు 85లో మ్యాక్స్ యాక్ట్ వచ్చినాక, రామారావు గారు తీసుకొచ్చినాక మేమంతా ఒక భాగం మ్యాక్స్ యాక్ట్ రావటానికి ఆ రోజున కురియన్ గారి సహకారంతో విఆర్ఎస్ ఇచ్చి, ఆ విఆర్ఎస్ ఇచ్చినాక వాళ్ళ ఒక లైన్ ఆఫ్ ఎయిడ్ ఇచ్చి ప్రతి డైరీని సంగమే అవనివ్వండి, ఇవాళ మాదే అవనివ్వండి, ఆ రోజు చిత్తూరు జిల్లా అవనివ్వండి, ఇవన్నీ కూడా ఒక విధానంగా తీసుకొచ్చి మరి సహకారంతో మరి వాళ్ళు నిలబెట్టడం జరిగింది. అలాంటిది ఇవాళ మళ్ళా తిరిగి తీసుకెళ్లి అమూల్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. అమూల్ అంటే ఏంటి, అమూల్ ముక్కు గుజరాత్ మొత్తం అంతా కలిపి, అలాగే నేషనల్ లెవెల్లో అది ఒక పేరు. ఆల్ డైరీస్ ఇన్ గుజరాత్ కానీ ఇంకోటి కానీ అన్ని కూడా మేము ప్రత్యక్షంగా చూసాము. ప్రతిదీ కూడా వాళ్ళు లోకల్ గా వాళ్ళ పేరుతో అమ్ముకుంటారు పాలు, అవుట్ సైడ్ ట్రేడింగ్ వచ్చేసరికి అమూల్ వాడతారు, అట్లాగే బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లాభాలు తెచ్చేవి అవన్నీ కూడా అమూల్ పేరుతోనే బయటకు వెళతాయి, కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇది ఉంటుంది అనమాట. అంతేగాని వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కలెక్షన్ సెంటర్స్ పెట్టి వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్ కానీ వాళ్ళు ఇచ్చే ఎస్ఎన్ఎఫ్ కానీ ఇవన్నీ చూసుకుంటే మరి రైతులు కి కటింగ్ పడుతుంది, అట్లాగే డబ్బు కూడా తక్కువ వస్తుంది అనుకున్నంత ఇదేమీ రాదు. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన చంద్రశేఖరరావు గారు 4 రూపాయల చొప్పున ఇచ్చి తీసుకొచ్చారండి. చెప్పండి అమ్మా. అది ప్రభుత్వం నుంచి లీటర్ కి 4 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చారు, ఇచ్చి ప్రోత్సాహకం ఇచ్చి నిలబెట్టారండి డైరీల్ని. మనకి ఆ విధానం బదులు ఆ విధానం మనం కోరాము, అడిగాము, రిక్వెస్ట్లు చేశాం కూడా. మన చైర్మన్ ఎవరైతే ఉన్నారో అక్కడ మన నరేంద్ర కానీ ఇక్కడ ఇతర చైర్మన్లు మా చెల్సానాంజలి గారు కానీ వీళ్ళు కానీ గవర్నమెంట్ లో అనేక సార్లు అప్రోచ్ అవటం జరిగింది, కానీ మనకి ఏ సహకారం రాలేదు. ఇవాళ మన డబ్బు తీసుకెళ్లి వాళ్ళకి పెట్టడం ఏంటండి, కోట్లాను కోట్లు డబ్బులు ఉన్నాయి అమూల్కి, కోట్లాను కోట్లు, వాళ్ళు ప్రతి రూపాయి పెట్టగలుగుతారు, మన మించిపోయి ఉన్నారు, ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది దానికి. అలాంటి అమూల్కి మనం డబ్బు ఎదిరించి మనకి ఇక్కడ ప్రోత్సహించండి అనేది హాస్యాస్పదం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం. అట్లాగే మళ్ళా ఉన్న మ్యాక్స్ చట్టం కింద ఉన్న వ్యవస్థ కానీ అదే విధంగా మరి కార్పొరేట్ యాక్ట్కి వెళ్ళిన వ్యవస్థ కానీ మొత్తం అంతా కూడా రూయిన్ చేసేసి పాత పద్ధతికి వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ సబబు అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఇంతవరకు అన్ని బాగా జరుగుతున్నాయి, నడుస్తున్నాయి, పాల రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో అన్ని విధాలుగా కూడా వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేట్ చేసి యాక్టివ్ గా ఉండి ప్రతి డైరీని కూడా చాలా ఇదిగా చూసుకుంటా ఉన్నారు. ఎక్సెప్ట్ కొన్ని చోట్ల జరిగినాయి, అవి మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనుకోండి, ఇన్సిడెంట్స్ ప్రకాశం అట్లాంటివి, అట్లాంటిది మనకి ఇవాళ ఈ రకంగా చేయటం అనేది చాలా తప్పు. తర్వాత నరేంద్ర విషయం వచ్చేసరికి నేను అనేది ఏంటంటే కార్పొరేట్ చట్టం ఉంది, కార్పొరేట్ చట్టం ప్రకారం మరి మీరు
ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు, గవర్నమెంట్ కి అధికారం ఉంది. కానీ ఏదో దొంగతనం చేసినట్టు, దొంగచాటుగా చేసినట్టు, మనం ఏమైనా స్మగ్లర్లమా లేకపోతే మనం ఏమన్నా దేశ ద్రోహులమా, అర్ధరాత్రి పూట వీళ్ళందరినీ పెట్టి అక్కడ చేసి ప్రజాస్వామ్యాన్ని ఫోని చేస్తూ మరి చాలా బాధాకరంగా ఉందని మా అందరికీ కూడా ఇలా చేయటం, ఒక సభ్య సమాజంలో ఈ రకంగా చేశాడు చేస్తారు అని అంటే ఇది ఎంతవరకు న్యాయం అనేది అందరూ ఆలోచించాలి అని నేను అభిప్రాయపడుతున్నా. రైట్, గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు వినిపిస్తోందా? గోపాలకృష్ణ గారు, గోపాలకృష్ణ గారు, ఇక్కడ ఇక్కడ ఒక్క విషయం అండి. ముఖ్యంగా అమూల్ అనేది సరే ఇంటర్నేషనల్గా బిజినెస్ చేస్తోంది, లక్షల కోట్ల రూపాయలు అమూల్కే ఉన్నాయి. అలాంటి అమూల్నే సొంతగా ఇక్కడ చిల్లింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోగలదు. ఒకవేళ ఇక్కడ పాలు సేకరణ అమూల్కి ఇద్దామన్నా సొంతగా చిల్లింగ్ సెంటర్స్ లేదా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోగల సంస్థకి ఎదురు 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? మన డైరీలు ఇక్కడ ఉండగా, మన డైరీలకు ఇస్తే ఇంతకంటే కూడా ఇంకా మంచి రేట్ ఇస్తాయి కదా. పొరుగునున్న రాష్ట్రంలో లీటర్కి 4 రూపాయలు ఇచ్చి మరీ ఆ రాష్ట్రానికి సంబంధించిన సహకార డైరీలను అభివృద్ధి చేస్తూ రాష్ట్ర పాడి రైతులను అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ ఎక్కడో ఉన్న డైరీని తీసుకొచ్చి మన డైరీలని గొంతు నులిమే ప్రయత్నం ఏంటి అని అనేది ఇటు సీతాదేవి గారు కానీ అదేవిధంగా వెంకయ్య గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. ఏంటి దీన్ని మీరేమంటారు? అన్మ్యూట్ చేయండి మేడం. వాళ్ళు సీతాదేవి గారు చెప్పింది 100కి 100 పాయింట్లు కరెక్ట్ అండి. ఎందుకంటే ఇవాళ ఎస్ఎన్ఎఫ్ ఏదైతే ఉందో, ఇప్పుడు అమ్ములు ఇందాక సీతాదేవి గారు చెప్పినట్టు అది ఒక వ్యాపార సంస్థ, గుజరాత్ లో మాత్రమే కోఆపరేటివ్ సంస్థ, మిగిలిన చోట అది మల్టీనేషనల్ కంపెనీ అమ్మ, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా ఉంది. దాన్ని 2,000 కోట్లు దోచిపెట్టి వాళ్ళకి బలవంతాన ఈ కోఆపరేటివ్ డైరీని బలవంతాన చంపేసి దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లా. ఇవాళ ఎస్ఎంఎఫ్ పెట్టుకలో 65 రూపాయలు 66 రూపాయలు 66 రూపాయలు సంగమిస్తుంటే ఇవాళ మన కృష్ణా కానీ ఎన్ని కూడా 65 రూపాయలు ఇస్తున్నాయి, 16% బోనస్ ఇస్తున్నాయి. అసలు ఒక్కటే క్వశ్చన్ అమ్మా, 6 నెలల నుంచి వీళ్ళు నిజంగా రైతులకు అమ్ములు మీద ప్రేమ ఉంటే, 160,000 లీటర్లు సంఘం చేస్తా ఉంటే అమూలు 1,500 లీటర్లతో లీటర్లకే ప్రొక్యూర్మెంట్ ఎందుకు ఆగిపోయింది? ఎందుకంటే వీళ్ళు ఎంత బలవంతం చేస్తున్నా రైతాంగం కోఆపరేటివ్ డైరీలు అయితే ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. అదొక 3, విశాఖ కృష్ణా మిల్క్ యూనియన్ 2, సంఘం 2, మొత్తం మీద దగ్గర దగ్గర 10 లక్షలు కోఆపరేటివ్ లో ఉంటే కేవలం అమూల్ మీద ఇంతవరకు 25,000 లీటర్లు కూడా రాలేదు. అంటే అర్థమేంటి? అమూల్ని యావత్ రైతాంగం తిరస్కరిస్తామన్నారు. కేవలం అధికార పార్టీ పెద్దలు గ్రామాల్లో లేకపోతే వాలంటీర్లు, వైసీపీ నాయకులు, జిల్లా కలెక్టర్లు, ఎంఆర్ఓలు ఇవాళ ఒత్తిడి పెట్టి రైతు భరోసా కేంద్రాలని అడ్డగోలుగా ఈ మిల్క్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లుగా మార్చబోతా ఉన్నారు. ఎంత చేసినా ఈ రైతాంగం యావత్తు కూడా కోఆపరేటివ్ డైరీలకే మద్దతు తెలియజేస్తా ఉన్నారు. అసలు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇంత కష్టం ఎందుకు? మీరు ఏదన్నా రైతాంగానికి సేవ చేయాలంటే మూతపడిన ఒంగోలు డైరీలు తెలిపించండి, చిత్తూరు బాలాజీ డైరీలు తెలిపించండి, ఎన్డీడీపీ ఆధ్వర్యంలో జరిగే శ్రీజా మహిళా డైరీని ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని ఈ అమూల్ తీసుకొచ్చి ఇది ఎక్కడ కోరం అండి? ఒక అమూల్ పేరుతో ఒక గుజరాత్ సంస్థకి, కార్పొరేట్ సంస్థకి ఇక అడుగులు మరుగులెత్తాల్సిన అవసరం, అడుగులు మరుగులెత్తాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకుందో అర్థం కావట్లేదు. మేము ఒకటే మనవి చేస్తున్నాం, ఈ రోజు చూస్తే మనం ఎస్ఎన్ఎఫ్ విషయంలో ఎంత వస్తే అంత కోఆపరేటివ్ డైరీల నుంచి ఇస్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ చూస్తుంటే ఎక్సలెంట్ గా చేస్తా ఉంది చైర్మన్ చెల్సాన ఆంజనేయ గారి నాయకత్వంలో. ఇవాళ ఒక మనిషి సరిపోతే భారతదేశంలో ఏ కోఆపరేటివ్ డైరీ చేయని విధంగా పాల ఉత్పత్తిదారుడు చనిపోతే అతని వయసుతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులకి 50,000 రూపాయలు కుటుంబం ఇస్తా ఉన్నారు. అట్లాగే మనం ఇంకా ఆలోచిస్తే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, 15% బోనస్ కానీ, ఈ మధ్యలో కృష్ణా మిల్క్ యూనియన్ పరిధిలో ఉన్న ఐఐటీ కానీ లేకపోతే మెడిసిన్ ఇలాంటి వాళ్ళకి మొత్తం స్కాలర్షిప్లు ఇస్తా ఉన్నారు.
అలాగే ఉత్పత్తిదారులు పెళ్లి చేసుకుంటే మంగళసూత్రాలు ఇస్తా ఉన్నారు. విశాఖ డైరీ ఆఫ్టర్ ఆపరేట్ నుంచి ఆ రోజు తులసీరావు గారు కొంత ఎంకరేజ్ చేశారు. ఇవాళ సంఘం డైరీ తరఫున కూడా ఇవాళ కంపెనీస్ యాక్ట్ లో ఎల్లబట్టే ఆ ట్రస్ట్ గాని హాస్పిటల్ గాని పెట్టి ఇవాళ నగేంద్ర గారు ప్రతి రైతుకి సేవ చేస్తున్నారు. అది సహించలేక కేవలం ఒక దుడ్డుతో ఆయన ఎమ్మెల్యేగా అతి తక్కువగా 1000 ఓడిపోవడం జరిగింది. ఆయన్ని ఒక కష్టపూత వాతావరణంతో అండి అసలు ఏదైనా ఉంటే ప్రేమ చేసి ఎంక్వైరీ చేసి తర్వాత అది ప్రూవ్ అయితే అరెస్ట్ చేయాలి. ఒక కేసు పెట్టేయటం బినామీ రిపోర్ట్లు తీసుకుని కేసులు పెట్టేసేసి జైల్లో పెట్టేస్తారండి. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మోనార్కిజం నడుస్తా ఉందా రాష్ట్రంలో? మేము వస్తే తెలియజేస్తా ఉన్నాం. మీకు రైతుల మీద ప్రేమ ఉంటే కోఆపరేటివ్ డైరీని ఎంకరేజ్ చేయండి. ఈ అమూల్ డైరీ అనేది ఈ రాష్ట్రంలో సస్టైన్ కాదు. ఎందుకంటే 2000 రూపాయలు నబార్డు నుంచి రుణం తెచ్చి నేను ఇస్తా ఉన్నారు. ఎందుకు నబార్డ్ అనే రైతుల సంస్థ ఏం చేస్తే కోఆపరేటివ్ ఎంకరేజ్ చేయాలి. అంతేగాని కోఆపరేటివ్ ముసుగులో ఉన్న మల్టీనేషనల్ కంపెనీ ఈ అమూల్ ని ఎంకరేజ్ చేయడం చాలా దారుణం అండి. మేము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నరేంద్ర గారు చెప్పండి, చివరిగా ఈ రోజు నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు అంటే సంఘం డైరీ కేవలం ఒక పొలిటికల్ గా చూసుకుంటే ఆయన టీడీపీకి చెందిన వ్యక్తి కావచ్చు, కానీ సంఘం డైరీ అనేది ఒక టీడీపీలో ఇంకొకటో ఇంకో బ్రాండ్ లేదు కదా. లక్షల మంది రైతులు ఉన్నారు ఆ డైరీ, లక్షల మంది రైతులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది, వేల కుటుంబాలకు సంబంధించి. ఏంటి మీరేం చేయబోతున్నారు ఇప్పుడు సంఘం డైరీలో? రాజకీయాలకు అతీతంగా ఒక గుంటూరు జిల్లాలోనే కాకుండా ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి కూడా పాల ఉత్పత్తిదారులు పాలు పంపిస్తామన్నారు. ఇది తమ సొంత తల్లిలాగా, తమ సొంత సంస్థలాగా ప్రజలందరూ భావిస్తున్నారు. దీని నుంచి పాడి రైతులని రాజకీయ ఖాతాలో మరో కారణాలతో వేరు చేయాలనేటువంటి దురుద్దేశాలు ఈ ప్రభుత్వానికి ఉన్నా అది ఏనాటికి నెరవేరదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సంఘం డైరీ సజావుగా పాడి రైతుల సంస్థగా, పాడి రైతుల యాజమాన్య సంస్థగా, పాల రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడటమే ఏకైక లక్ష్యంగా అన్ని విధాల పాడి రైతులని గత 4 దశాబ్దాలు పైగా ఆదుకుంటూనే వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పాల రైతులు ఇంకా మేలు చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం సంఘం డైరీ ద్వారానే ఇవ్వదలుచుకున్నటువంటి సంఘం డైరీ లాంటి ఇతర డైరీలకు కూడా ద్వారా రైతులకు ఎక్కువ ధరకు చెల్లించాలనేటువంటి లక్ష్యమే ఉంటే ఈ డైరీల ద్వారా ఎందుకు చెల్లించకూడదు? ఈ డైరీలకు పాలు పోసే వాళ్ళు రైతులు కాదా? 4 దశాబ్దాల పైగా పాలు పోస్తున్నటువంటి రైతులు పాడి రైతులు కాదా? వీళ్ళకి న్యాయం జరిగితే ఈ ప్రభుత్వానికి ఏమైనా నష్టమా? అసలు ఒక విషయం ఆలోచించాలమ్మా, ఇప్పుడు సంఘం డైరీ డెవలప్ అయితే, సంఘం డైరీకి పాలు పోసే రైతులు డెవలప్ అయితే ఈ రాష్ట్రం, ఇలాంటి డైరీలు ఈ రాష్ట్రంలో డెవలప్ అయితే ఈ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయి, ఈ రాష్ట్రం ఆర్థికంగా సుసంపన్నం అవుతుంది, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, వారి పిల్లలు వారి భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. అలాంటిది చేయలేకపోగా చేయకపోగా రాజకీయ కక్షలతోటి ఎక్కడో ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి అమూల్ డైరీని తీసుకొచ్చి ప్రభుత్వం ఖర్చుతో ఇక్కడ వాళ్ళకి ఏర్పాట్లు చేసి సంఘం డైరీ లాంటి సంస్థలకు వచ్చేటువంటి పాలని రాకుండా చేసి నిర్వీర్యం చేసి ఈ డైరీలను నాశనం చేయాలనేటువంటి సంకల్పం అనేది ఈ ముఖ్యమంత్రి కూడదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రియా, గుజరాత్ ముఖ్యమంత్రియా? అసలు ఆయన గుజరాత్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, తప్పులు జరిగితే తప్పులను చూపించండి,
ఏ తప్పులను చూయించేటువంటి దమ్ము ధైర్యం లేదు, ఏ తప్పు జరగలేదు. అభివృద్ధిలో అద్భుతంగా ముందరికి వెళ్తున్నాయి సంగం డైరీ లాంటి డైరీలు. వీటి మీద కక్ష తీర్చుకోవాలంటే వాటికి నాయకత్వం ఇస్తున్న శక్తివంతుడైనటువంటి సమర్థుడైనటువంటి మన నరేంద్ర కుమార్ గారి నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలి. ఆయన మీద మరి అభియోగాలు పెట్టాలి, అవినీతి పరుడుగా ముద్ర వేయాలి, జైలుకు పంపాలి. ఆయన జైలు పంపాలి ఎందుకు అనుకుంటున్నారంటే నేను అనుకోవటం ఈ రాష్ట్రంలో వచ్చిన దగ్గర నుంచి ప్రముఖులందరినీ జైలుకు పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే ఆయన ఇప్పటికే 16 నెలలు జైల్లో ఉండి వేల కోట్ల రూపాయల అవినీతికి బాధ్యత వహిస్తూ సిబిఐ కేసుల్లో ప్రతి శుక్రవారం మరి కోర్టుకు వెళ్లాల్సినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో మనం ఉండటం వల్లనే ధైర్యానికి ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది చెప్పి నేను మనం చేసుకుంటున్నాను. రైట్. వెంకయ్య గారు చివరిగా 1 మినిట్లో చెప్పండి, ఈరోజు అంటే మీరు ఇంతకు ముందు అన్నారు విశాఖ డైరీకి నల్గొండ డైరీకి డైరీలో జరగని అంటే సేమ్ వాళ్ళందరూ కూడా మ్యాక్స్ నుంచి కంపెనీ యాక్ట్లోకి వెళ్ళినప్పుడు కేవలం సంఘం డైరీని ఒక రాజకీయ కారణాలతో చూస్తున్నారు అనేది మనం అంటే గతంలో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చిత్తూరు డైరీ కానీ లేదా పొద్దుటూరు పాల ఫ్యాక్టరీ కానీ మిగిలిన సహకార డైరీలన్నీ కూడా బలోపేతం చేయాలనేది ఆయనది ఒక నినాదంగా ఉండేది. ఈరోజు అంటే ఆయన కుమారుడు వచ్చిన తర్వాత మన సహకార డైరీలన్నింటినీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి అమూల్ లాంటి కంపెనీలకు అప్పగిచ్చే ఒక చర్య తీసుకోవడం అనేది దీన్ని ఎలా చూస్తారంటే వాళ్ళ తన తండ్రి ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు అనిపించట్లేదా? ఈ సహకార వ్యవస్థను పటిష్టం చేయడం కోసం పలు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా పాల డైరీ వ్యవస్థని అభివృద్ధి చేయడానికి రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేశారు. దానికి భిన్నంగా ఇలా మరి జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ప్రకారం ఈ సహకార వ్యవస్థని ఈ మ్యాక్స్ వ్యవస్థని నిర్వీర్యం చేయటం కోసం ఈరోజు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దీనిలో కూడా పక్షపాత వైఖరి నేను ఎందుకు అంటున్నానంటే ఇలా విశాఖ డైరీ ఏదైతే ఉందో విశాఖ డైరీ చైర్మన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన పార్టీలో ఆయన క్రియాశీలమైన కార్యకర్త. మరి ఆయనకి మేత లేనటువంటి వివక్షత ఇలా నరేంద్ర మీద ఎందుకు వచ్చింది, లేకపోతే ఇంకొకరి మీద ఎందుకు వచ్చింది? అసలు ఒంగోలు డైరీ ఇలా లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఒంగోలు డైరీకి. ఇలా అక్కడ ఉండేటువంటి ఆ ఆస్తులన్నీ కూడా ఈరోజు అమ్ముకుంటే 2 లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఈరోజు ఒంగోలు డైరీలో ఉన్నాయి. పాలపూడి ఫ్యాక్టరీ ఆడ ఉంది, మరి దానికి చైర్మన్ గా కలెక్టర్ ఉన్నాడు, కలెక్టరు దానికి ఇన్సెంటివ్ ఇచ్చి దాన్ని పటిష్టంగా దాన్ని బలపరచాల్సినటువంటిది వదిలిపెట్టి అడేడో ఉండే అమూల్ డైరీకి అప్పచెప్తామంటే ఇది కావాలని దీన్ని నిర్వీర్యం చేయటానికి సహకార రంగాన్ని అదేవిధంగా ఈ మ్యాక్స్ చట్టంలో ఉండేటువంటి దీన్ని మరి ఈరోజు నిర్వీర్యం చేయటం కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు. ఇది కక్షపూరితమైనటువంటి వైఖరి తప్పితే మరొకటి కాదు. నిజంగా నీకు ధైర్యం దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఇలా పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో పోయి ప్రచారం చేయి, వాళ్ళల్లో ఎన్నికలు జరిగినప్పుడు నీ ప్యానెల్ పెట్టి విజయం సాధించు. ఆ రంగా నువ్వు వాటిని కైవసం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. తప్పితే ఉన్న సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి ధైర్యాలని బాగా లాభసాటిలో పనిచేస్తున్నటువంటి డైరీలని బాగా విస్తరిస్తున్నటువంటి డైరీలు ఇలా సంఘం డైరీ అయితే ఇతర జిల్లాలకు కూడా ఇలా విస్తరిస్తా ఉంది. తిరుపతిలో మొన్ననే యూనిట్ పెట్టారు, మిగతా జిల్లాల్లో కూడా రాయలసీమలో కూడా యూనిట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రంగా విస్తరిస్తున్నటువంటి సంఘం డైరీని చంపేసేటువంటి హక్కు వెంకయ్య గారు, అదేవిధంగా సీతాదేవి గారు, వారితో పాటు వీరయ్య గారు, గోపాలకృష్ణ గారు, ఆదిరెడ్డి గారు డిబేట్లో పాల్గొన్నందుకు, మొత్తం మీద ఒకేసారి విశాఖ డైరీ